వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ఒక స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదే పెసర గారెలు అండి. మామూలుగా మనం అలసందలు, మినపప్పు, పచ్చిశనగపప్పుతో గారెలు చేసుకుంటూ ఉంటాం. ఈ విధంగా పొట్టు పెసరు, పచ్చ పెసరు అంటాం కదండి, పెసరట్టు చేసుకుంటాం కదా, వాటితో మనం ఇలా గారెలు చేసుకున్నామంటే చాలా కమ్మగా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎర్రకారం అలాగే పల్లి చట్నీతో తింటే సూపర్గా ఉంటుందండి, చాలా హెల్దీ అన్నమాట. కాబట్టి ఈరోజు మనం ఎలా తయారు చేసుకోవాలో, కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దామండి. ఇక్కడ నేను పచ్చ పెసరు తీసుకున్నానండి. పొట్టు పెసరపప్పు అంటాం కదా, అది పొట్టు పెసరు అంటాం కదా, అది ఒక అర కేజీ తీసుకున్నాను. ఒక 4 గంటల ముందు ఒకసారి కడిగేసేసి నానబెట్టి పెట్టానండి. నానిన తర్వాత ఆ నీళ్ళన్నీ పంపేశాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి, మెత్తగా ఉండకూడదు. ఇదే విధంగా ఆ మిగిలిన పప్పునంతా కూడా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నదంతా ఇలా ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అంతా మిక్సీ పట్టేయడం అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పెద్ద ఉల్లిపాయల్ని మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక గుప్పెడు కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. ఇది సోంపు అండి, 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ సోంపుతో చాలా టేస్టీగా ఉంటుంది, స్కిప్ చేయొద్దు. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేయాలి. ఇలా ఆనియన్స్ని, ఈ పచ్చిమిర్చిని ఇలా చేత్తో రబ్ చేస్తామంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయి. పిండినంతా కూడా బాగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి అనేది మనకు ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక గిన్నె పైన ఇలాంటి కాటన్ క్లాత్ ఒకటి వేసేసుకొని నీళ్ళు చల్లేసుకోవాలి. ఇప్పుడు పిండిని ఈ సైజులో తీసేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో తీసేసుకొని ఇలా తట్టేసుకోవాలి. ఇదే గారెల్ని మనం ఇంకొక మెథడ్లో కూడా చేయించండి. చాలా డిఫరెంట్ స్టైల్లో కూడా మనం గారెల్ని చేసుకోవచ్చు, అందులో ఫ్లేవర్స్ అనేది మార్చుకొని. ఇప్పుడు ఈ మెథడ్లో ఈ గారెలు చేస్తే చాలా బాగుంటాయి. సో ఈ విధంగా కొంచెం ఇలా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా తట్టేసుకోవాలి. ఎక్కిందండి, ఫ్లేమ్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటే వేసేసుకుందాము. మరీ ఎక్కువేం ఆయిల్ అవసరం లేదు, ఈ మాత్రం సరిపోతుంది. మళ్ళీ మనం కాంచిన నూనెని ఎక్కువ వాడం కదా అండి, తక్కువ అయితే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవచ్చు. అంటే మామూలుగా మనం హోల్స్ చేసి వడలు చేస్తామండి, అది ఇంకొక స్టైలు, అందులో మసాలాలు కూడా మారుతాయి. ఈ స్టైల్లో చేసినప్పుడు నేను ఈ విధంగా చేస్తాను. మీకు కావాలంటే హోల్స్ కూడా పెట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. ఇందులో వేసేది తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ చాలా బాగుంటాయండి, క్రిస్పీగా చాలా కమ్మగా ఉంటాయి. ఇంకా మనం హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏం సోడా అవసరం లేదు. చూడండి, ముందు మనం వేసినవి కొంచెం కలర్ వచ్చాయి, వాటిని ఇంకొక సైడ్కి తిప్పేసుకుందాము. చూడండి, మంచి కలర్ వచ్చాయి, పైన కూడా బాగా క్రిస్పీగా ఉంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు తీసేసుకుందాము. ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఆయిల్ కూడా మనకు ఎక్కువ పట్టదండి, హెల్దీ అన్నమాట, బాగుంటాయి, తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. ఓకే అండి, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాము. ఇప్పుడు పల్లి చట్నీ, ఇది రెడ్ చట్నీ అండి, కారం పచ్చడి. ఈ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఈ పల్లి చట్నీ కంటే కూడా ఈ ఎర్రకారంతో చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఈ పచ్చళ్ళు కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నానండి, ఒకసారి చూడండి, వాటి కాంబినేషన్తో తినండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత బాగున్నాయో. ఈ విధంగా డిప్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.